తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును యువత ఆదర్శంగా తీసుకుని టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని రాయచోటి నియోజకవర్గ ప్రముఖ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. సంబెపల్లి మండలం గుట్టపల్లిలో జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నారా లోకేష్ బాబు తనను తాను మార్చుకుంటూ ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని యువత లోకేష్ బాబును ఆదర్శంగా తీసుకుని టీడీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండిపల్లి అభిమానులు టీడీపీ फोटो बाग दी नुंगा तटरा చంద్రబాబు నాయుడు నాయకత్వం జై జిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం జై జిల్లాలి నారా లోకేష్ నాయకత్వం జై జిల్లాలి తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం పార్టీకి జై జై ఎందుకు కప్పులు కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొరకు ఎల్ల వేళల శ్రమిస్తూ నిరంతర శ్రామికుడిగా అల్లు పెరుగని యోధుడిగా ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా తన ఆపద అని అనుకొని ముందుగా వెళుతూ వారి యొక్క కష్టాలను తీరుస్తూ ముందుకెళ్తున్న మా యువ నాయకుడు భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొరకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపిన మా యువ నాయకుడు మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భముగా మరి ఈ రోజు గుట్టపల్లి సోమవారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు 40 కేజీల కేక్ ను కట్ చేసి మరి మా సంబేపల్లె మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి గారు మరి అలాగే మన మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ నాయుడు గారు మరి అలాగే రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వర్తన్ని సార్ గారు మరి అలాగే సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డి యాదవ్ గారు ఈ కార్యక్రమం టిఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజంపేట పార్లమెంటరీ సాయి గారి ఆధ్వర్యంలో జరుపబడినందుకు అందరము ఈరోజు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై చంద్రబాబు జై తెలుగుదేశం.